Hi, friends. I think we are lighting baller on the maybe my laptop position changes then. Then live long day changing. ఇంకా డార్క్ వస్తుంది. ఉన్నారు ఎవరు? హాయ్, సో ఇవాళ ఊరికే సరదాగా లైవ్ లోకి వచ్చాము, టైం ఉంది కదా అని. సో వెల్కమ్ బ్యాక్ టు సింధు డానియల్ వ్లాగ్స్ వన్స్ అగైన్. ఎలా ఉన్నారు మీరందరూ? జస్ట్ సే హాయ్ ఎవరైనా ఆన్లైన్ లో ఉంటే కనుక. ఫైవ్ మెంబర్స్ ఆర్ వాచింగ్. లైటింగ్ ఎట్లుందో చెప్పండి, మాకు అర్థమవట్లేదు. ఇది ల్యాప్టాప్ వెబ్ క్యామ్ ప్రాబ్లమా లేకపోతే లైటింగ్ ప్రాబ్లమా అనేది. మీ ఫ్రెండ్ హాయ్ చెప్పారు, కరణ్ ఎల్చూరి. హాయ్ కరణ్. హాయ్ కరుణాకర్, ఎట్లున్నావురా? ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో చేసా ఒక లైవ్, అది కూడా గార్డెనింగ్ నుంచి. హాయ్ సింధు. నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ తప్ప ఎవరు బయట వచ్చేటట్లేరు. వస్తారులే. సో ఇది ఫస్ట్ లైవ్ ట్రై చేస్తున్నాము, అసలు ఎట్లుంటుందో కూడా మాకు. ఇప్పుడుదాకా అష్ట కష్టాలు పడి ట్రై చేసాము. నేను ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో లైవ్ చేశాను అనమాట. ఐ థింక్ మనం ల్యాప్టాప్ పొజిషన్ చేంజ్ అవునా, లైటింగ్ డల్ ఉందా? ఎందుకంటే లైట్ కి మనం రాకింగ్. థ్యాంక్ యూ. సో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేనా, లేకపోతే వితౌట్ సబ్స్క్రిప్షన్ చూస్తున్నారా? లైటింగ్ బాగాలేదు బై, అక్కడ కాదు ఛార్జింగ్ అయిపోతుంది. ఫస్ట్ టైం లైవ్ స్ట్రీమ్ కి వస్తే లైక్ చేయండి. కొంచెం క్లియర్ గా ఉందా? బ్లర్ ఉందన్నారు కదా. కొంచెం ట్రై చేస్తున్నాము, ఫస్ట్ టైం కాబట్టి ఏం అనుకోకండి. సో ఇంకా ఏంటి, యాక్చువల్లీ బాగున్నాయా రెసిపీస్ వ్లాగ్స్? ఇవన్నీ నేను 1 వీక్ నుంచి పోస్ట్ చేయట్లేదు, కొంచెం బ్రేక్ తీసుకుందాం అనిపించింది. దేనికి బ్రేక్ అంటే, ఇంకా మీరు ఎక్కువ వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేకపోతే రెసిపీసా, ఏమన్నా సజెషన్స్ ఉంటే ఇవ్వచ్చు తప్పకుండా. అందుకే యాక్చువల్లీ ఇవాళ వ్లాగ్ వ్లాగ్ అలవాటు మేము వ్లాగ్ వ్లాగ్ అంటున్నాను, అందుకే లైవ్కి వచ్చింది. సో మీకు ఏమన్నా సజెషన్స్ కానీ అలాంటివి ఉంటే షేర్ చేసుకోవచ్చు. అసలు ఒక ఇది అసలు ఎలా స్టార్ట్ అయింది, ఒక హాబీ లాగా స్టార్ట్ అయింది నాకు జస్ట్ లాక్డౌన్ కి ముందు అనుకుంటా. ఈ జాన్ 28 కి 1 ఇయర్ అవుతుంది, బట్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే వచ్చారు, కానీ ఇంకా లాట్ మోర్ టు గో అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు, ఎట్లా ఉంది, ఇంకా క్వాలిటీ అన్న పెంచవచ్చా బ్లాగ్స్ లో, ఇంకేమైనా కొత్తగా ట్రై చేయొచ్చా, ఇంకా మా ఇద్దరు నుంచి ఇంకేదైనా కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేనైతే ఏదో ప్రాసెస్ కాలేజ్ ఉన్నా కాబట్టి ఐఎమ్ సపోర్టింగ్ హర్. సో ఈ ఛానల్ అయితే ఆమెదే. సో మన కంటెంట్ కావాలంటే ఆమెనే అడగండి. ఈయనైతే ఎడిట్ కూడా చేయడు. ఎస్, ఫస్ట్ టైం వాళ్ళు కొంచెం ఎడిట్ చేయండి అన్న కంటెంట్ ఉంటే ఒకసారి ఇలా సాఫ్ట్వేర్ తీసి చూపించా ఇలా చేయాలి ఇలా చేయాలి అంటే నాకేం అర్థం కావట్లేదు, నువ్వు చేసుకో అని చెప్పాడు. ఇంకా అది మ్యాటర్ అంటే ఎడిటింగ్ అయితే అంత నాకు ఇంట్రెస్ట్ లేదు. సో ఇలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే అది పార్ట్ ఆఫ్ కంటెంట్ అట్లాంటివి చేయగలుగుతా కానీ ఎడిటింగ్ చేయొచ్చు, బట్ నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే కాదు అది. సో న్యూ ఇయర్ తర్వాత ఫస్ట్ నేను చేస్తుంది, నేను వ్లాగ్ పెట్టకుండా ఫస్ట్ టైం లైవ్కి వచ్చాను కాబట్టి అందరికీ చెప్తాను అనమాట, నా సబ్స్క్రైబర్స్ అందరికీ చూసే వాళ్ళందరికీ వి విష్ యు అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.
సో కమింగ్ టు ది మెసేజ్ కొంచెం ఎడిటింగ్ యాడ్ అయితే ఇంకా బాగుంటాయి సో తప్పకుండా కానీ మంచి సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి ఫ్రీ సాఫ్ట్వేర్ నిజంగా జెన్యున్ గా అడుగుతున్నాను మీరు చెప్పినందుకు నేను అడగట్లేదు ఫ్రీ సాఫ్ట్వేర్స్ మంచి ఎఫెక్ట్స్ ట్రాన్సిషన్స్ ఏమైనా ఉంటే కొంచెం రీసెర్చ్ చేసి చెప్పండి నా ఆడియన్స్ ప్రీమియం సాఫ్ట్వేర్స్ అంటే మేబీ ఇంకా సబ్స్క్రైబర్స్ లేకపోతే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయితే అప్పుడు ప్రీమియం దానిలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నా బట్ యాజ్ ఆఫ్ నౌ ఏం రిటర్న్స్ అయితే వస్తలే కాబట్టి ఫ్రీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాము సో మేబీ ఎడిటింగ్ అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు సో యా సిక్స్ మెంబర్స్ ఆర్ వాచింగ్ ఇప్పుడైతే ఎవరైనా లైవ్ స్ట్రీమ్ చూస్తున్నట్టయితే ఫస్ట్ లైక్ చేయండి అది ఎందుకో నాకు తెలీదు ఎగ్జాక్ట్ రీజన్ లైవ్ స్ట్రీమ్ లైక్ చేయాలంట లైక్ అంటే లైక్ షేర్ కే మన సో ఎవరైనా మా బ్లాగ్స్ కానీ రెసిపీస్ కానీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతనా సో ఎవరికైనా మా కంటెంట్ నచ్చి బాగుంది అప్డేట్ అయిన అవుతున్నాం అనుకుంటే లైక్ చేయండి తర్వాత ఇంకెవరికైనా టైం పాస్ ఉంటది అనుకుంటే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బేసికల్లీ ఇది ఒక హాబీ లాగా స్టార్ట్ అయింది తర్వాత చేస్తుంటే అండ్ మీ లైక్స్ ద్వారా తర్వాత కామెంట్స్ ద్వారా ఇంకొంచెం బూస్టింగ్ లాగా అనిపించింది నాకు యాక్చువల్ గా ఎందుకు ఇంకా చేస్తూ ఉంటాను అంటే కొంచెం స్ట్రెస్ బస్టర్ లాగా అనిపించింది నాకు ఇద్దరే ఇంటరాక్ట్ అవుతున్నారు మనకు కూడా అంత డీటెయిల్స్ తెలియవు ఎంత మంది వాచ్ చేస్తున్నారో తెలుస్తుంది కానీ ఎవరైతే మనకు అర్థం కాదు వెల్కమ్ టు అవర్ లైవ్ స్ట్రీమ్ ఇంకా దేని గురించి మాట్లాడదాం ఇంకా మీ దగ్గర నుంచి క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు మమ్మల్ని కొంచెం కంటెంట్ గురించి కొన్ని ఐడియాస్ వచ్చినాయి అనమాట ఇట్లాంటి కంటెంట్ చేస్తే బాగుంటదని లైక్ వన్ ఆఫ్ ది కంటెంట్ ఐడియా ఏంటి అంటే డిఫరెంట్ కస్టమర్స్ అంటే శారీ షాప్ సో ఇప్పుడు ఒక శారీ షాప్ కి వెళ్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీమేల్ కస్టమర్స్ ఉంటారు కదా అట్లాంటి ఒక కామెడీ కైండ్ ఆఫ్ కంటెంట్ వచ్చింది ఇంకోటి మొన్నటి వరకు బిగ్ బాస్ నడిచినప్పుడు నాకు ఒక కంటెంట్ థాట్ ఏమొచ్చింది అంటే లైక్ ఆబ్వియస్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఇద్దరు ఒపీనియన్స్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ డిఫరెంట్ ఉంటాయి కదా సో ఈమెకి బిగ్ బాస్లో కొంతమంది నచ్చుతుండే నాకు ఎగ్జాక్ట్గా వేరే వాళ్ళు నచ్చుతుండే సో దాని మీద ఒక డిబేట్ లాగా పెడదామని అన్నా నేనైతే నాకు ఎవరి మీద ఎట్లాంటి అంటే షేర్ చేసుకున్నంత ఒపీనియన్ అయితే నాకు ఏం లేదు నేను పెద్ద ఫాలోవర్ ఆఫ్ బిగ్ బాస్ అయితే కాదు బట్ ఇంకేదైనా కొత్తగా కంటెంట్ ట్రై చేస్తే చూస్తారా యాక్చువల్లీ మీరు ఈ ఛానల్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జస్ట్ ప్రస్తుతానికి అయితే మేము టైం పాస్ కే చేస్తున్నాము అంటే మాకు మరీ అంత ఖాళీ ఉంటుందని మీరు అనుకోవచ్చు అంత ఖాళీ ఏమి ఉండదు యాజ్ వి టోల్డ్ యూ జస్ట్ స్ట్రెస్ బస్టర్ లాగా అనమాట చేస్తున్నాము దీంట్లో మీరు ఎంటర్టైన్మెంట్ ఇష్టమా లేకపోతే రెసిపీస్ నచ్చుతాయా ఎక్కువ లేకపోతే డైలీ వ్లాగ్స్ లేకపోతే కిడ్స్ గురించి ఇలాంటివి షేర్ చేయొచ్చు మీరు మాకు సో రీసెంట్ రీసెంట్ గా అయితే మేము ఈవెన్ టమాటా మీడియా ఉంది కదా సో ఎవరైతే చాలా మంది యూట్యూబర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు లైక్ హారిక మహాతల్లి శివజ్యోతి థ్యాంక్ యూ హేమంత్ ఈయన సబ్స్క్రైబరా ఒకవేళ కాకపోతే చేసుకోండి సో టమాటా మీడియాని కూడా అప్రోచ్ అయినాము అంటే జస్ట్ యాజ్ అ ఇనిషియేటివ్ గా అంటే అసలు వాళ్ళు మనలాంటి చిన్న యూట్యూబర్స్ కి కూడా సపోర్ట్ చేస్తారో లేదో తెలీదు సో వాళ్ళకి ఈమెయిల్ కూడా పంపినాము ఇన్స్టాలో కూడా వాళ్ళకి రీచ్ అవుట్ అయినాము అనమాట టమాటా మీడియాకి సో మా దగ్గర కొన్ని కంటెంట్ ఐడియాస్ ఉన్నాయి సో వాళ్ళు ఏమన్నా రెస్పాండ్ చేస్తే విల్ కమ్ అప్ విత్ సమ్ గుడ్ కంటెంట్ అదర్వైజ్ ఆల్సో విఆర్ otherwise also we're planning to do some entertaining content ఎందుకంటే మా ఇద్దరికి కొంచెం
ఇంకొకటి మీకు ఇవాళ ఎట్లా అయినా వచ్చాం కాబట్టి లైవ్ లోకి ముచ్చట కోసం వచ్చాం. బేసిక్ గా మీరు కూడా కొంచెం వర్క్ చేసి డే అంతా కొంచెం స్ట్రెస్ అవుట్ అయి ఉంటారు కాబట్టి చెప్తున్నాను. మేము స్టే చేసేది ఇక్కడ హైదరాబాద్ లోనే. లొకేషన్ నేను చెప్పనులేండి, చెప్పకూడదు ఏమో అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ కి తెలుసు, మన ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి. సో అయితే హైదరాబాద్ లోనే మేము ఒక ఫారెస్ట్ లాంటి ఏరియాకి వెళ్ళాం అన్నమాట 2 డేస్ అగో. ఈవినింగ్ వాక్ కి తీసుకెళ్తానని చెప్పి నన్ను బేబీని మా మమ్మీని తీసుకెళ్ళాడు డాడీ. నేను ఓన్లీ ఈమెనే రమ్మన్నా, వీళ్ళే బ్యాగేజ్ లాగా వీళ్ళ మమ్మీని బేబీని ఇద్దరిని తెచ్చుకున్నారు. అక్కడ నేనేం నో అనలే, అది నా తప్పు కాదు. అయితే కరెక్ట్ టైం చెప్పాలి కదా, 4:30 అయింది అనుకునేటప్పటికే. 4 o'clock నుంచి చెప్తున్నా పోదాం. అండ్ ఇప్పుడు విండోస్ కాబట్టి 5:36 సన్సెట్ అయిపోతుంది. యాక్చువల్లీ ఫస్ట్ మేమిద్దరం ప్లాన్ చేసుకుందాం వెళ్దామని ఈవినింగ్ వాక్ కి. సర్లే వీళ్ళు వాకింగ్ టు ద వుడ్స్ అని చెప్పేసి చాలా రోజుల టైం దొరికింది కదా ఇద్దరికి, వెళ్దాం అనుకున్నాం. అనుకోకుండా పాపని మా మమ్మీ కూడా యాడ్ అయ్యారు. సో ఈయన చెప్పొచ్చు కదా 4:30 అయింది, మళ్ళీ అది 6 kilometers అంట టు అండ్ ఫ్రో కలిపి. 6 కాదు 9. ఇప్పుడు ఈ పర్సనాలిటీలతో మేము 6 kilometers టు అండ్ ఫ్రో, ఈయన అంటే వెళ్తాడు కానీ మా వాళ్ళు ఎక్కడ వద్దు, అది కూడా బేబీని క్యారీ చేస్తూ. సో మేమేమనుకున్నామంటే ఈయన చెప్పాల్సింది ముందే, నేను ముందే చెప్పినా, సో దట్ మేము ఆగిపోయే వాళ్ళం. కొంచెం దూరం పోయి బ్యాక్ వచ్చేస్తాం అంటే అక్కడ నువ్వు మీ మమ్మీ డైలాగ్ లో బ్యాక్ ఇంత వచ్చినాక వెనకకి ఎట్లా వెళ్తాము, ముందుకు వెళ్ళాలి, అది తగ్గేదే లేదన్నారు అన్నెసరీగా. ఏమైంది 4:30 స్టార్ట్ అయ్యాము, చాలా నియర్ బై అన్నమాట మా ఇంటికి. ఓయూకి కనెక్టెడ్ ఉంటది అన్నమాట ఫారెస్ట్ వాక్వే అంతా కూడా. సో వెళ్ళాము, మా పాపకి ఏమో అలవాటు లేదు కదా, అసలు అక్కడికి ఎంటర్ అవ్వగానే స్టార్ట్ చేసేసింది ఏడుపు ఫుల్ గా. యాక్చువల్లీ ఇంకా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయి, లేక్స్ అండ్ మంచి క్లైమేట్ లేక్ ఉంది, మంచి వెదర్ ఉంది, తర్వాత పీకాక్స్ కూడా చూసాము. దానికైతే ఇన్ని మెచ్చుకోవాలి, నేను రియల్ గా ఎప్పుడు అంత దగ్గర నుంచి అని పీకాక్స్ చూడలేదు. సో దానికైతే ఇన్ని మెచ్చుకోవాలి, అన్నిటికీ ఎందుకు మెచ్చుకుంటాం, పని పాట వాకింగ్కి. యాక్చువల్లీ నేను ఒక్కదాన్ని కూడా వెళ్ళడానికి వీల్లేని ప్లేస్ అనుకోవచ్చు, ఉండదు నాకు ఎందుకో అంత సేఫ్ అండ్ సెక్యూర్ అనిపించలేదు ఆ ప్లేస్. నాకైతే ఆ రోజు వచ్చిన కోపానికి పాప ఏమి ఏడుస్తుంది, సన్సెట్ అయిపోతుంది, ఇంకా వన్స్ మనము ఆ 6 kilometers వాక్ వే లోకి ఎంటర్ అయినాక మనకి వెహికల్స్ ఉండవు, మనుషులు కనపడరు, ఎవరు కనిపించరు. అసలు మేము బాటిల్ మిల్క్ బాటిల్ క్యారీ చేద్దాం అంటే కూడా వద్దన్నారు. సో నేను ఒక్క వాటర్ బాటిల్ ఇంకా కొన్ని ఎసెన్షియల్స్ క్యారీ చేశాను అంతే. పాప అయితే అసలు సడన్ గా క్లైమేట్ అంతా కూడా చాలా సైలెంట్ గా, మీకు తెలుసు కదా ఇంకా ఫారెస్ట్ అంటే ఎలా ఉంటుంది, ఎవరు కనిపించడం అంత పీస్ఫుల్ గా ఉంటుంది. సన్సెట్ టైము అసలు నాకైతే ఒక చిన్న సైజ్ హర్రర్ మూవీ చూపించాడు ఆ రోజున. అసలు లైఫ్ లో తిట్టుకోను, అన్నిసార్లు తిట్టుకున్నా నేను అయితే ఆ రోజు, మామూలుగా తిట్టుకోవాలా. ఇంకోటి ఏంటంటే మా పాప ఎప్పుడు బయటకు వెళ్తే ఈయనే ఎత్తుకోవాలి, అంటే తను ఎప్పుడు తిన దగ్గర ఉంటుంది, బాగా ఎంటర్టైన్ చేస్తాడు, అటు ఇటు చూస్తుంటది అని చెప్పి. కిచెన్ కామెడీ ఒక వీడియో చేయండి. షూర్ షూర్ కిచెన్ కొంచెం అదే కిచెన్ కొంచెం వాట్ డు యు మీన్ అంటున్నారు ఇక్కడ. ఏం రాస్తుంది కిచెన్? నా కళ్ళద్దాలు నేను అడుగుతా, కిచెన్ కామెడీ ఇక నా కళ్ళద్దాలు నేను పెట్టుకోలే కదా, చాలా సీక్రెట్స్ అని చెప్పకూడదు, కనిపిస్తున్నట్టు ఉండాలి. అట్లానే నాకు ఇస్తా కిచెన్ కామెడీయా? ఓకే షూర్ కర్ నాకు డెఫినెట్ గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కిచెన్ కామెడీ ఎట్లుంటుందో మేబీ ఒక కాన్సెప్ట్ రాసి వస్తాము. కిచెన్ లోకి మా హస్బెండ్ వస్తే కామెడీ ఉండదు, మొత్తం ఎక్కువ తిట్లే ఉంటాయి. ఎందుకంటే నాకు ఒక పని కాస్తే డబల్ అవుతుంది ఆయన వస్తే కిచెన్ లోకి. ఎంత మంది అగ్రీ చేస్తారు చెప్పండి, నా ఫ్రెండ్స్ అందరూ ఆన్లైన్ లో ఉన్నారు చాలా మంది. రాక రాక మీ హస్బెండ్స్ కిచెన్ లోకి వస్తే మీకు డబల్ వర్క్ అవుతుందా లేకపోతే సింప్లిఫై అయిపోతుందో చెప్పండి. నేను రాక రాక ఏం రాను, మీరు కుకింగ్ చేస్తుంటే సర్ జోక్స్ బాగుంటాయా? ఏం జోక్స్? యాక్చువల్లీ హేమంత్ ఎవరు వాటిని కూడా జోక్స్ అంటారా? హేమంత్ హేమంత్ దేశ హేమంత్ అంటే తెలిసిన వాళ్ళేనా లేకపోతే రవి రవి కుమార్ వైట్ పక్కన హాయ్? మరి ఇది టూ మచ్, అక్కడ రవి కుమార్ అని నో అని పెట్టాడు కదా పక్క ఫ్లాట్ లోనే ఉంటాడు. ఇది మరి నో దేనికి, మీరు కుకింగ్ చేస్తుంటే సార్ జోక్స్ బాగుంటాయి కాదు, దానికి కాదు నో అయినా దేనికంటే నాకు తెలిసి అదే వర్క్ సింపుల్ అవుతుందా కాదా అని.
వర్క్స్ నేను నువ్వు డబల్ చేస్తా ఉంటున్నావు కదా హస్బెండ్స్ ఎవరన్నా కిచెన్ లోకి ఎంటర్ అయితే ఎవరో ఒకరికి 100 కి ఒక 10 మంది ఉంటారేమో సింప్లిఫై చేసేవాళ్ళు డబల్ చేసేవాళ్ళు నేను ఎప్పుడు డబల్ చేసిన డబల్ స్క్రాప్ ఉంటది మొత్తం అంటే కుకింగ్ ఒక డిష్ కంప్లీట్ చేసి అంతా అయిపోయే వరకు కిచెన్ అంతా మెస్ ఉంటది కదా ఆ మధ్యలోనే వచ్చి ఇది అక్కడ లేదు అది అక్కడ లేదు ఇది ఇక్కడే పెట్టాలి అది అక్కడే పెట్టాలంటే అది మొత్తం అయిపోయినాక సెట్ చేయమంటే సెట్ చేస్తాం మధ్యలోనే వచ్చి ఇది ఇక్కడే పర్ఫెక్ట్ గా ఉండాలంటే కాదు కదా నేను పర్ఫెక్షన్ కోసం అడగట్లేదు రైట్ వే టు మెయింటైన్ ద కిచెన్ అంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే ఏ తలనొప్పి ఉండదు మనకి క్లారిటీ ఉండదు ఏం చేస్తాం అనేది సరే అది పక్కన పెట్టేద్దాము మనం ఫారెస్ట్ లోకి వెళ్దాం ఫస్ట్ వీళ్ళని కూడా తీసుకెళ్దాం ఫారెస్ట్ లోకి కొంచెము ఆడియో డిస్టర్బెన్సెస్ గానీ వీడియో డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ బేర్ విత్ అస్ సో ఎందుకంటే సో నేను అన్నోన్ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ ఎక్కడుంటారు మీరు వాళ్ళ ఇంట్లో ఉంటాడు ఆబ్వియస్లీ అరుణ్ ఇంట్లోనే ఉంటారు ఎందుకు హాస్టల్లో కూడా ఉండొచ్చు సో ఆ రోజు ఫారెస్ట్ గురించి చెప్తే నేను ఇంటరప్ట్ చేస్తున్నాడు అయితే ఆ రోజు వెళ్తూ ఉన్నాం ఇంకేమో కంటిన్యూస్గా ఏడుపు ఆపకుండా ఇంకా అసలు ఇప్పుడు వీళ్ళ డాడీ దగ్గరే ఉంటుంది బయటకు వెళ్తే ఎస్పెషల్లీ ఇంట్లో అంటే నా దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది అలాంటిది తనకి భయం వేసి నిద్దరు వచ్చి ఏడ్చి ఆకలేసి గందరగోళం అయిపోయి ఇంకా నన్నే ఎత్తుకోమని గొడవ చేసింది ఎత్తుకున్నాను నేను అసలు ఏమని ఎత్తుకోవాల్సి వస్తుంది ఎక్కువసేపు నాకు కూడా పోస్ట్ డెలివరీ ఓవర్ వెయిట్ అయిపోయి ఇష్యూస్తో నేను ఎక్కువ నడవను అంటే ప్రస్తుతానికైతే నేనే నడవలేను ఈమెను ఎత్తుకొని 6 కిలోమీటర్స్ నడిపించాడు ఆ రోజు నాకు చాయిస్ కూడా లేదు ఎందుకంటే ఆమె ఆయన దగ్గరికి వెళ్ళట్లా ఆయనకి అది ప్లస్ అయింది అసలు చాలా పగ చాలా రోజుల నుంచి ఉన్న పగ అంతా ఆ రోజు తీర్చుకున్నట్టు అనిపించింది నాకు ఎందుకో మనం వెళ్దాం మంచిగా ఫారెస్ట్ సూపర్ ఉంటుంది క్లైమేట్ అది ఇది అని చెప్పి సో లేడీస్ మీరు కూడా జాగ్రత్త ఎప్పుడన్నా మీ హస్బెండ్ హ్యాపీ మనం ఇద్దరం కలిసి ఇట్లా వెళ్దాం అట్లా వెళ్దాం నడిపిస్తే మాత్రం అసలు ఒప్పుకోకండి అందులో ఇలాంటి ప్లేసెస్ అయితే అసలు వెళ్ళకండి అన్ని చూసుకోండి అన్ని లగ్జరీస్ ఉంటేనే మీరు వెళ్ళండి ఇంట్లో కూడా ఇంట్లో చేసి బయట కూడా ఇదేం యాక్టివిటీ అండి మనకు అసలు అంబర్ బయట ఓకే ఓకే మన దగ్గరే పక్కనే అనుకోవచ్చు మీకు కూడా తెలిసే ఉంటది ఫారెస్ట్ మేము దేని గురించి మాట్లాడుతున్నాము తెలుసా హేమంత్ మీకు నేను అసలు ఈయన ఫారెస్ట్ అంటే అబ్బో ఒక రేంజ్ లో ఊహించుకున్నాం మనము ఎన్జీసీ లో చూస్తాం కదా జియోగ్రఫిక్ ఛానల్ మా ఊర్లో ఉంటాయి మా ఇంటి అని కాబట్టి ఊర్లో వచ్చాడు అట్లాంటి ప్లేసెస్ అక్కడ తీసుకెళ్ళాడు నాకు ఇంకా చూడండి మామూలుగా రైజ్ అవ్వాలి బీపీ ఇంకా అక్కడ నుంచి 6 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ మళ్ళీ లేట్ అయిపోతుంది సన్సెట్ అయిపోతుంది అంటే ఈయన అంటాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామని అక్కడ నుంచి వెనక్కి వెళ్ళేప్పటికి కంప్లీట్ గా డార్క్ అయిపోద్ది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ ముందుకే వెళ్ళాం ఇంకా మేము లాజిక్ ఎప్పుడు విన్నారు ఫాలో గారు అక్కడ ఎవరు మెసేజ్ చేసినారు హాయ్ అని హాయ్ సత్య ఇంటి సత్య ఇంటి ఇస్ ఇట్ ఇంటి ఆర్ ఇంటి ఇంటి ఆర్ ఇంటి హాయ్ సత్య నా ఫోటో కనిపిస్తుందా ఫోటో ఎందుకు కనిపిస్తుంది మనం కనిపిస్తున్నాం లైవ్ లో సత్య పేరు పక్కన అంటున్నాం ఏం కనిపించట్లే సో అలా ఆ ఫారెస్ట్ కాస్త ఓయూకి కనెక్ట్ అయింది అక్కడ నుంచి మళ్ళీ ఓయూ నుంచి బయటపడటానికి 3 కిలోమీటర్స్ పట్టింది మాకు ఓయూలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ దగ్గరికి వెళ్ళినాము అక్కడ నుంచి మళ్ళా ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ కాదు కానీ మేబీ ఒక 2 కిలోమీటర్స్ 2-2.5 వాక్ ఉండొచ్చు మళ్ళీ అదంతా వాక్ చేసుకుంటూ అక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా లాన్ ఇంకా గార్డెన్ ఉంటుంది కదా అక్కడ కూర్చున్నాము బేబీ కొంచెంసేపు ఆడుకుంది అంత కష్టపడి అన్ని కిలోమీటర్స్ వాక్ చేసినాం కదా ఆ తర్వాత నేను చాలా రిగ్రెట్ అయినా ఎందుకంటే నా లైఫ్లో అంత కాస్ట్లీయెస్ట్ వాక్ ఎప్పుడు కాలేదు అంత వాక్ చేసి సరే నేను గమ్మున ఇంటికి బుక్ చేద్దామా లేకపోతే దగ్గరలో ఎక్కడికైనా వెళ్దామా తినడానికి వీలేమో ఆకలిస్తుంది దాహం అవుతుంది అన్న దగ్గరికి వెళ్దామంటే లేదు లేదు ఆబిడ్స్ ఆర్ రామ్కోట్లో మయూర్ ఫాన్ హౌస్ అని ఉంటుంది అక్కడికి అక్కడికి వెళ్దాం వెళ్దాం అంటే అక్కడికి క్యాబ్ కి 200 బొక్క అన్ని క్యాలరీస్ బర్న్ చేసినాక మాకైతే ఇంకా అక్కడికి వెళ్ళి 2 పిజ్జాలు తిన్నారు
చాట్ తిన్నారు, మీరేం తినలేదా? శాండ్విచెస్ తిన్నారు, నేనేం తినలేదండి, జస్ట్ చూస్తా ఉన్నాడు అంతే. ఆర్డర్ చేసినందుకు తినద్దా? తినేవాళ్ళని చూస్తున్నాడు. నేను గట్టిగానే తిన్నా గానీ అంత కాస్ట్లీయెస్ట్ వాక్ అయితే నా లైఫ్ లో దాదాపు 1200 బుక్క పడింది ఒక్క వాక్ వీళ్ళని తీసుకెళ్లడం వల్ల. ఎవరో పింకీ లిలియా, హాయ్ పింకీ. క్రిస్మస్ సాంగ్ కి బాగా డాన్స్, నేనైతే ఫుల్ డాన్స్ చేయలేదులే. నా గురించి అంటుంది, నీ గురించి కాదు. పింకీ లిల్లీ, హాయ్ సింధు అండ్ డానియల్ గారు, మీరు క్రిస్మస్ సాంగ్ కి చాలా బాగా డాన్స్ చేశారు. థ్యాంక్ యూ, నేనైతే చాలా మంచిగా డాన్స్ చేసిన ఈ మీ సంగతి. మీకు వాళ్ళు చెప్పారు కూడా అదే, అంటే మీరు అట్లా అన్ని సార్లు చెప్పారు, నేను చేయలేదని గిల్ట్ ఉంది. మహేష్ కుమార్, డానియల్ ఏం చేస్తున్నావు మామా? దిస్ ఈస్ మహేష్ ఎంబీసీ హవన్స్ అంట. అరే మహేష్ ఎట్లున్నారా? చదువు, నేను కళ్ళద్దాలు పెట్టుకోలేక వీడియో క్లియర్ గా ఉందా మీకు? ఏం లేదు మామ, ఇది మా వైఫ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అదే ఇప్పుడు చూస్తున్నావు కదా, సింధు డానియల్ బ్లాగ్స్. సో చాలా మంది యూట్యూబర్స్ లైవ్ వస్తున్నారు, అసలు ఈ లైవ్ అంటే ఏంటి, ఎట్లుంటదా అని ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ఖాళీగానే ఉన్నా. లైవ్ కి రావచ్చని ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే తెలుసు, బట్ నాకు ఎప్పుడు లైవ్ చేస్తూనే ఉంటే ఇంకా కంటెంట్ ఎప్పుడు చేస్తాము? మేబీ మాది ఫస్ట్ అండ్ లాస్ట్ లైవ్ కూడా అయి ఉండొచ్చు, సెకండ్ లైవ్ నేను చేయడం అయితే. అది కూడా జస్ట్ నేను ఇంటరాక్షన్ కోసం అంతే, కానీ నాకు వేరే ఇంకా ఉన్నాయి కదా, వేరే ఛానల్స్ ఎలా చేస్తారు మీకు తెలుసు కదా, నాట్ ఫర్ దాట్ సేక్. బట్ నేనేం చెప్తున్నానంటే జస్ట్ మీకు నచ్చితేనే, నిజంగా ఎంటర్టైన్ అవుతుంటేనే మీకు. థ్యాంక్ యూ మహేష్, ఎట్లున్నావు నువ్వు? సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మహేష్ ఉన్నాడు కదా, మహేష్ కరుణాకర్ ఇందాక పైన వీళ్ళందరి నా డిగ్రీ. థ్యాంక్ యూ పింకీ లిల్లీ. పింకీ లిల్లీ అంటే ఇఫ్ ఐ నాట్ రాంగ్ అక్క దివ్యక్క, ఇజ్ ఇట్ దివ్యక్క? మా కజిన్ అనుకుంటున్నాను పింకీ లిల్లీ. మహేష్ చూస్తున్నావా మహేష్, మా వీడియోస్ ఏమన్నా కంటెంట్ నచ్చుతుందా? సో ఇప్పుడు మీరు 8 మెంబర్స్ చూస్తున్నారు కదా, అన్నిటికన్నా మీకు బాగా నచ్చిన వ్లాగ్ ఏంటి? ఎందుకు అడుగుతున్నానంటే అలాంటి జానర్లన్నా చేసుకుంటూ వెళ్దాం వ్లాగ్స్ అని చెప్పి. వ్లాగ్స్ అవ్వచ్చు, రెసిపీస్ అవ్వచ్చు, ఏదన్నా. అంటే మీకు ఇంటరాక్టివ్ సెషన్స్ బాగుంటాయా, లేకపోతే జస్ట్ రెసిపీస్ చెప్పామా చూపించామా అన్నట్టుండాలా, లేకపోతే ఏంటి నమస్తే బాబాయ్ అన్నట్టుండాలా, ఎలా ఉండాలి మీకు వీడియోస్? థ్యాంక్ యూ. నో ఇట్స్ పింకీ అంట, ఇట్స్ పింకీ. పింకీ హాయ్ పింకీ, ఇదే నేమ్ ఇంకొకళ్ళు, నా కజిన్ ఉన్నారు పింకీ, అందుకే అడిగాను. ఓకే, సో ఆ రోజు అలా అయిందనమాట, నాకు చాలా టెన్షన్. ఫస్ట్ టైం బేబీతో, మేమిద్దరం అయితే అంత టెన్షన్ పడేవాళ్ళం కాదు బేబీతో, కాబట్టి నాకైతే ఈ మీద ఎంత కోపం వచ్చిందంటే, అసలు ఇంక ఈవినింగ్ అటు వెళ్ళి తిన్నాం కాబట్టి కొంచెం కామ్ డౌన్ అయ్యాను, ఫుల్గా తినిపించాడు కాబట్టి, అది వేరే విషయాలండి. బ్రో నాకు రెసిపీస్ ఆర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ రెగ్యులర్. థ్యాంక్ యూ సో మచ్. మీకు బాగా నచ్చింది ఏంటి? నా ఛానల్లో కొంచెం ఇప్పుడిప్పుడు ట్రెండింగ్ లోకి వెళ్తున్నాయి, ట్రెండింగ్ లో కాదులేండి, కొంచెం వైరల్ అవుతున్నాయి. అంటే మంచి వ్యూస్ దేనికి స్లోగా స్టార్ట్ అయినాయి అంటే, నేను ఒక రెసిపీ చేశాను, అంటే పేజ్ నా హోమ్ పేజ్ లోనే ఉంటుంది మీకు చూస్తే కనుక, బటర్ మిల్క్ ఓట్ మీల్ అండ్ దోసకాయ మటన్, ఈ రెండు బాగా సర్చ్ చేస్తున్నారు జనాలు, సో బాగా రీచ్ అవుతున్నాయి. మీరు కూడా ఒకసారి చూడండి. బటర్ మిల్క్ ఓట్ మీల్ అయితే నాదే రెసిపీ అనమాట, అది దాని క్రియేటర్ నేనే. యాక్చువల్లీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేస్తున్నాం, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ పింకీ అక్క, యుఎన్ సార్ లుకింగ్ లైక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ హేమంత్. అయితే లెట్ మీ టెల్ సంథింగ్ అబౌట్ మై ఓన్ రెసిపీ. బటర్ మిల్క్ ఓట్ మీల్ అయితే అది నా ఓన్ క్రియేషన్, మిగతావి కూడా మావే. అంటే నేను మా మమ్మీ నుంచి నేర్చుకున్నాను, యాజ్ టీస్ గా చేస్తుంటాను. సో బటర్ మిల్క్ ఓట్ మీల్ అయితే ఎవరైనా వెయిట్ లాస్ ట్రై చేస్తూ బాగా టేస్టీగా తినాలి ఫుడ్ అనుకుంటే ఇది ట్రై చేయండి. మిస్ అయితే అస్సలు చేయకండి, కరెక్ట్ గా చేసుకుంటే 10 నిమిషాలు కూడా పట్టదు, అంత టేస్ట్ గా ఉంటుంది. నేను ఒకప్పుడు వెయిట్ లాస్ అవుతున్నప్పుడు చేసిన రెసిపీ అనమాట బటర్ మిల్క్ ఓట్ మీల్. సో నేను ఛానల్ పెట్టిన ఫ్యూ డేస్ లోనే అప్లోడ్ చేశాను ఆ వీడియో, అది కూడా మంచిగా రీచ్ అవుతుంది. అండ్ దోసకాయ మటన్ ఇన్ ప్రెషర్ కుక్కర్,
ఆ రెసిపీ కూడా చాలా ఈజీ. నేను ఆల్మోస్ట్ పెట్టే రెసిపీస్ అన్ని చాలా ఈజీ అండి. ఫుడ్ మీద బాగా ఫుడీస్ కి చాలా నచ్చుతుంది. అండ్ కొంచెం తొందరగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేకపోతే బ్యాచిలర్స్ కి కానీ ఇంకైనా కొంచెం క్రియేటివ్ గా ట్రై చేయాలనుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఆ రెసిపీస్. ఫటాఫట్ చేసేసుకోవచ్చు. సో ఇంకా 8 members ఆర్ వాచింగ్, 5 members లైక్ చేశారు, ఇంకో 3 members కూడా లైక్ చేయండి. ప్లీజ్ డోంట్ టేక్ కాల్స్ ఆన్ లైవ్ ప్లీజ్. ఓకే మామల్, నువ్వు అంటే నార్మల్ మెసేజ్ నువ్వు మామ ఇప్పుడు యూట్యూబ్ లైవ్ ఉన్నారు ఇవ్వనా ఇంకెవరైనా? సో నేను నేను ఎంబీసీ మన మహేష్ ఇంకొక మహేష్ అనుకున్నా. సో మరి రెసిపీస్ గురించి ఓకే, బ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పటికీ? నేను ఒక అరౌండ్ 25 blogs దాకా చేశాను. సో నచ్చినయ్యా, ఇంకేమన్నా కంటెంట్ కావాలా అంటే ఈ కంటెంట్ మీద బ్లాగ్ చేస్తే కొంచెం మేము చూస్తాము, ఎంగేజ్మెంట్ బాగుంటుంది అని అనిపిస్తే యూ కెన్ డెఫినెట్లీ లెట్ మీ నో టు యువర్ కామెంట్స్. కొంతమంది అడిగారు కుక్కర్లో కూడా చికెన్ బిర్యానీ అని. బేసిక్గా కుక్కర్లో చికెన్ బిర్యానీ అనేది చాలా మాస్టర్ షెఫ్స్ పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా చేశారు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే చికెన్కి యూజువల్గానే ఒకలాంటి ఏమంటారు నీచ వాసన అంటారు కదా, దాని బాడీలోనే ఆ నేచర్ ఉంటుంది మనం ఎంత కుక్ చేసినా కూడా. సో బెటర్ మనము హండీలో కానీ వేరే గిన్నెలో సపరేట్గా చేసుకోవడం బెటర్ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఇన్ ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్లో ఏమవుతుందంటే మీరు లిడ్ పెట్టి మూసేస్తారు కదా లిడ్ ఆ ప్రెషర్కి ఏమైందంటే లోపల ఉన్న వాటర్ అంతా వచ్చి మళ్ళీ చికెన్ మీద పడతాయి, మళ్ళీ నీచు వాసనే వస్తుంది. సో ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేస్తున్నాను, చాలామంది ఎందుకు ఇలాంటి కొత్త ఇన్నోవేటివ్ రెసిపీస్ పెడతారు అంటే వ్యూస్ కోసం. సో బట్ నాకు అలాంటి రెసిపీస్ చేయాలని అంత ఇంట్రెస్ట్ లేదు. ప్రెషర్ కుక్కర్లో ఏవేవైతే చేయొచ్చో అవి మాత్రం చేసి చూపించగలుగుతాను నేనైతే. పింకీ షీఈస్ ప్లేయింగ్ పింకీ మై కిడ్. సో అదనమాట నేను పెట్టే రెసిపీలో స్పెషాలిటీ ఏంటి, మీకు ఒక డౌట్ కూడా ఉండొచ్చు, మిగతా ఛానల్స్కి మీ ఛానల్స్కి ఏంటి డిఫరెన్స్ ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు. షేర్ చేయాలన్నా, లైక్ చేయాలన్నా, సబ్స్క్రైబ్ చేయాలన్నా. నా ఒపీనియన్ ఏంటి అంటే నేను చేసే రెసిపీస్ ఈజీగా ఉంటాయి అండ్ ఇంగ్రీడియంట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి, ఇవన్నీ చెప్పేవే. బట్ నేను చెప్పే వాటిలో మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్పాను కదా ప్రెషర్ కుక్కర్లో బిర్యానీకి నార్మల్ బిర్యానీకి, సో అలాంటివే కొన్ని కొన్ని చెప్తూ ఉంటా టిప్స్. సో దానివల్ల మీకు ఒక డెసిషన్ వస్తుంది చేసుకోవాలా వద్దా అనేది. సో ఏది ఎలా చేయాలో అథెంటిక్గా అలా చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది కొన్ని కొన్ని రెసిపీస్ అయితే. థ్యాంక్ యూ పింగి. సో మా ఆయన కూడా చాలా బాగా చేస్తాడు చికెన్ బిర్యానీ. కాకపోతే ఏంటంటే అన్ని మనం కట్ చేసి ఇవ్వాలన్నమాట. అంటే ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా, హీ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అట్ మేకింగ్ సాండ్విచెస్. ఇంకేం చేస్తారు, పిజ్జా అయితే నేనే చేస్తా బాగా, పాస్తా బాగా చేస్తాడు. ఇలాంటివి నాకన్నా ఆయనకే బాగొచ్చు. అండ్ ఏమంటారు అవన్నీ ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్ ఆరిగానో ఇట్లాంటివన్నీ మన వాడికి కొంచెం పాష్ కదా బాబు, కొంచెం బాబుకి ఎట్లాంటివి బాగా తెలుసు. ఇంకా ఇంకా చెప్పండి, మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఎవరైనా క్వశ్చన్స్ అడగచ్చు. ఇగో మా కిడ్ ఇక్కడ ఉంది మొత్తం, నా పెన్ మొత్తం. హలో నన్ను కొంచెం ఇట్లా హెయిర్ కట్ చేయించాను. హాయ్ చెప్పు, హలో చెప్పు, హలో సే హలో. డిప్పు డిప్ప కటింగ్ సే హలో డిప్పు. ఓకే, ఇంకా మన ఛానల్లో నేను డిఫరెంట్ ప్లేలిస్ట్ పెట్టాను, అంటే ఐ మీన్ చికెన్ రెసిపీస్, మటన్ రెసిపీస్ అండ్ చికెన్ కాంబోస్, అంటే చికెన్తో ఎలాంటి కాంబినేషన్స్ బాగుంటాయి, పిజ్జాస్ అండ్ కేక్స్ అండ్ డిఫరెంట్ ప్లేలిస్ట్ ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు. చాలా మంది ఫిష్ అంటే కూడా, ఎస్పెషల్లీ ఫిష్ గురించి చెప్తాం అనుకున్నా, ఫిష్ మేకింగ్ గురించి. ఫిష్ అంటే చాలా మంది భయపడతారు యాక్చువల్లీ, ముళ్ళు తీసుకొని తినాలన్నా అసలు చేయాలన్నా ముట్టుకోవాలంటే కూడా కొంతమంది అబ్బో ఎవరు పట్టుకుంటారన్న ఫీలింగ్తో ఉంటారు. బట్ వన్స్ మీరు
అలవాటు పడితే చేసుకోవడానికి హెల్త్ కి చాలా మంచిది అండ్ చాలా ఈజీ కూడా వన్స్ మీరు క్లీన్ చేసుకోవడం మీకు వస్తే కనుక అండ్ క్లీనింగ్ కూడా బై ద వే చాలా ఈజీ మనం ఫుడీస్ అన్నప్పుడు మనం ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలి ఈ విషయంలో నేను చాలా థ్యాంక్ఫుల్ అనుకోవాలి ఎందుకంటే నేను చాలా పెద్ద ఐఎమ్ ఎ బిగ్ ఫుడీ అలానే ఈయన కూడా పెద్ద ఫుడీ అనమాట అందుకే సైజ్ ఇలా అయిపోయింది యాక్చువల్లీ వి యూస్ టు బి వెరీ ఫిట్ బిఫోర్ అవర్ వెడ్డింగ్ తర్వాత అండ్ ఈవెన్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ ఆల్సో నేను చాలా నీట్ గానే ఉండదాన్ని ఎక్సెప్ట్ మై బమ్ బట్ తర్వాత డెలివరీ అయిన తర్వాత ఐ పుట్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్ దట్స్ ఓకే పింకీ యూ కెన్ ఆస్క్ మీ వాట్ ఎవర్ యూ వాంట్ పింకీ ఇఫ్ యూ డోంట్ మైండ్ లైక్ నా కజిన్ పింకీనా లేకపోతే ఎనీ వన్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఆర్ యు అ న్యూ సబ్స్క్రైబర్ అన్నోన్ సబ్స్క్రైబర్ ఏమన్నా మాట్లాడాలా ఫోర్ పీపుల్ సో నంబర్ ఆఫ్ పీపుల్ వాచింగ్ తగ్గిపోతున్నారు దట్స్ ఓకే సో విల్ డూ లైక్ ఫర్ అనదర్ 5 మినిట్స్ అండ్ విల్ ఎండ్ ఇట్ ఆఫ్ అండ్ ఇంకొకటి వన్ మోర్ నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను రెసిపీస్ కి మీకు డీటెయిల్ గా కావాలి అంటే నేను డిస్ప్లేలోనే ఇస్తున్నాను క్వాంటిటీస్ అవన్నీ కూడా అదర్వైజ్ నేను మెన్షన్ చేయమంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఇంకొక వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే ప్రతి వీడియో కింద వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ మీరు ట్రై టు డూ అ కామెంట్ ఓకేనా సో లైక్ చేయండి లైక్ ఎందుకు చేయమంటానంటే అంటే నాకు రేషియో తెలుస్తుంది ఈ వీడియో ఎంతవరకు నచ్చింది నచ్చలేదు సో దట్ నాకు నేను నచ్చే వీడియోస్ చేయడానికి ఐ విల్ ట్రై టు డూ అన్నమాట అందుకని థ్యాంక్ యూ పింకీ రీసెంట్లీ యాడెడ్ వన్ థ్యాంక్ యూ ఎక్కడి నుంచి పింకీ మీరు లైక్ హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ ఆర్ ఛానల్ ర్యాండమ్ గా తగిలిందా లేకపోతే ఇంకేమన్నా మీరు అడగాలనుకున్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సో లైక్ మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ లైవ్ చేస్తే విల్ యూ బి పీపుల్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ ఆర్ నాట్ అంటే మీకు ఓకేనా కాదా అనేది కూడా చెప్పండి టైప్ చేయండి కింద కామెంట్స్ దగ్గర ఎస్ ఆర్ నో అనేది సో మా క్రిస్మస్ బ్లాగ్స్ ఎలా ఉన్నాయి క్రిస్మస్ ట్రైలర్ ఒకటి అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు మేక్ ఇట్ ఛానల్ ట్రైలర్ సో అంటే వాట్స్ ద ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ అనేది అంటే నేను యూజువల్ గా ఎవరన్నా కొత్తగా ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ లో యాడ్ అయితే చెప్తున్నాను నేను యూజువల్ గా ఫుడ్ గురించి బాగా చేస్తాను ఫుడ్ ట్రావెల్ బ్యూటీ లైఫ్ స్టైల్ ఇంకా మదర్హుడ్ ఇంకా డిఫరెంట్ జానర్స్ ఫ్యాషన్ ఇలాంటివి కూడా చేద్దాం అనుకుంటున్నా ఫ్యూచర్ లో కొంచెం తగ్గి స్లిమ్ అయిన తర్వాత జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ నాకు సాటిస్ఫాక్షన్ అంతే సో తప్పకుండా మీరు అడగవచ్చు క్వశ్చన్స్ నో ఇష్యూస్ ఎలాంటి విషయం గురించి అయినా ఓ డానియల్ గారు డాన్స్ చూసి సబ్స్క్రైబ్ చేశాను జస్ట్ ర్యాండమ్ గా చూసాను థ్యాంక్ యూ సో మచ్ పింకీ ఇంకా డానియల్ గారితో ఏం చెప్పిద్దాం చెప్పట్లయితే ఇట్లయితే బా అంటే ఇఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ నేను మిమ్మల్ని ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుబడిగా పెట్టుకొని ఐ విల్ గ్రో ద ఛానల్ తప్పేం లేదు కదా ఇట్లా ఇట్లున్నారు ఈ రోజుల్లో వైఫ్స్ సింధు శ్రావస్ వింటున్నారు కదా రియాక్ట్ అవ్వండి బాబు డాన్స్ డాన్స్ వన్ మోర్ వన్స్ మోర్ అంట షూర్ షూర్ తప్పకుండా అరే రవియా రవి నేను పక్కకి లైవ్ అయినాక పక్కకు వచ్చి కాదు మళ్ళా మన వాడు నిజంగానే బాగుంది డాన్స్ బానే ఉంది కాబట్టి అంత మంది చెప్పినారు మళ్ళా అడగకు రెండోసారి బాగలేదని చెప్తాడు ఇంకా ట్రై చేయండి రెసిపీస్ కూడా బాగుంటాయి అంటే ట్రెండింగ్ లోకి వెళ్ళేంత టాప్ ఛానల్ కాకపోయినా మేమేదో ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ గా చేస్తామని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఏదన్నా రెసిపీ చేసామంటే అది ఫుల్ హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తాను నేనైతే నేనైనా మమ్మీ అయినా డానీ అయినా వన్స్ ఇన్ అ వైల్ చేసినా బాగా చేస్తాడు
ఫ్యాన్ ఆఫ్ యువర్ డాన్స్. ఓ మై గాడ్. వద్దు వద్దు బ్రో, రవి చాలు రవి, కాపాదంటే చెప్పేమా అనిపిస్తాను మరి. ఫ్యాన్ ఆఫ్ డాన్స్ ఏదో ఆ రోజు అట్లా అట్లా అయిపోయింది. ఆ రోజు అట్లా డాన్స్ వేసిన నేను చాలా రేర్ గా కేష్ అంటే వేస్తా డాన్స్. చాలా గ్రూ ఎక్స్క్లూజివ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అట్లా వచ్చేస్తుంది. అజయ్ కుమార్ కోలా ఎస్ డాన్స్ ఫర్ వన్స్ ఫర్ చేపిద్దాం చేపిద్దాం. ఏ డాన్స్ మీద చేపిద్దాం? ఒక నంబర్ చెప్పండి మీరే. నాది నక్కిలి సుకుందుసు. ఇంకా ఎలా చేసుకున్నారు సెలబ్రేషన్స్? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ. ఇట్స్ బీన్ 5 డేస్, ఇప్పటికి 5 డేస్ వచ్చింది. నేను ఇంకా బ్లాగ్ కూడా ఏది అప్లోడ్ చేయలేదు, అందుకే గ్యాప్ వచ్చేస్తుంది. ఇంటరాక్ట్ అవుదాం అని చెప్పి స్టార్ట్ చేశాను ఈ సెషన్. సో ఆ ఫారెస్ట్ బ్లాగ్ తొందరగా ఎడిట్ చేసి పెట్టమనండి, నా మీద పెట్టింది ఎడిట్ చేయమని. ఐఎమ్ నాట్ రాములో రాముల అంట. ఓకే, ఈ రాములో రాముల సాంగ్ మొన్న నా పెళ్లికి నేను వేసాను. చీ సారీ, నా ఫ్రెండ్ పెళ్లి. మన పెళ్లికి రాముడు రామ్మ మూవీ కూడా రిలీజ్ కాలేదు. సారీ సారీ, మా ఫ్రెండ్ పెళ్లికి నేను వేసాను అన్నమాట, అలాంగ్ విత్ ద బ్రైడ్. దోస స్టెప్ అంట. దోస స్టెప్? దోస స్టెప్ అంటే నాకు ఎక్కువ అల్లు అర్జున్ వాళ్ళ డాటర్ ది వీడియో గుర్తు వస్తుంది, అల్లు అర్హాద. ఓకే ఓకే, చెప్పింది స్టెప్ నాన్న. దోస స్టెప్ ఇంకా ఇంకా ఇంకో 3-4 మినిట్స్ లో విల్ వాంట్ ఇట్ అప్. ఇంకా చెప్పండి. ఇంకా ఓకే, ఒకటి తీసుకున్నాం కన్సిడరేషన్ లోకి, ఇంకొక డాన్స్ వస్తుంది డానీ నుంచి. ఇంకా ఏం కావాలి? యాక్చువల్లీ లైవ్ స్టార్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది తెలుసా మాకు? ఎందుకంటే నేను ఎప్పుడో చేశాను, ఎలా ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేశాను ఏంటో నాకు ఐడియా లేదు. అండ్ మళ్ళీ ఇది సెకండ్ టైం వస్తున్నాను రీసెర్చ్ చేసి. లైవ్ స్ట్రీమ్ కి కూడా సెటప్ చేయమంటే ఎంత బద్ధకం అంటే అన్ని నా చేతే చేపిస్తాడు, లాస్ట్ లో క్రెడిట్స్ మాత్రం తీసుకుంటాడు. నా వల్లే నా వల్లే అనేది మాత్రం చెప్పాలి. భజన డైరెక్టర్ ప్రొడ్యూసర్ క్రియేటర్, నేను యాక్టర్, నేను హైర్ చేసుకుంటా అప్పుడు చెప్పినట్టు వినాల్సిందే. యాక్టర్స్ అంతే. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఇందులో? హైదరాబాదీస్ పింకీ, ఎక్కడ నుంచి మీరు పింకీ? ఎక్కడ నుంచి? పీపుల్స్ పల్స్ ఎస్ డాన్స్ వన్స్ మోర్. పీపుల్స్ పల్స్ మేయర్, మే నో యువర్ నేమ్. ఎవరో కావాలన్నా డాన్స్ టార్గెట్ చేసినట్టుంది. నాకెందుకో రవి మీదనే డౌట్ వస్తుంది. రవి వేరే ఐడి నుంచి లాగిన్ అయిపోతుంది. యాక్చువల్లీ విండో ఓపెన్ చేసి మిత్రమా, ఏదో డైలాగ్ ఉంటది కదా. ఇంకా కష్టం ఇంతసేపు బాస్ పెట్టి కూర్చోవాలంటే. సో ఇంకేంటి గాయ్స్, చాలా మంది ఒక 5-6 మెంబర్స్ అడిగారు వరుసగా. అది ఒక పర్సన్, 5-6 పర్సన్స్ అని నాకు తెలియదు. ఫ్రమ్ కాకినాడ. ఓయే కాకినాడ, కొంచెం పక్కకి కాకినాడ. వీళ్ళ మమ్మీ ఇప్పుడు ప్రెసెంట్ కాకినాడలోనే ఉంది. వాళ్ళ మార్నింగ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు నైట్ వాపస్ బస్సు ఉంది. సో కాకినాడలో అదేంటి ఏదో కాదు కాదు, కోటయ్య స్వీట్స్ ఫేమస్ షాప్ అంట కదా, అక్కడికి వెళ్ళమని చెప్పాను నేను మా అత్తని. అక్కడికి వెళ్ళి కాకినాడ మడత కాజా, ఇంకోటి ఏంటది తాపేశ్వరం కాజా, పూతరేకులు కూడా బాగుంటాయి, పూతరేకులు కూడా తీసుకొని రమ్మని చెప్పాము. సో హే ఆదర్శ్. ఏ ఆదర్శ్ మా ఆదర్శ్ బాగున్నాను నేను, నేను వీడియోస్ లో బాగా నువ్వు లైవ్ లో బాగుంటాను అని చెప్పావు కదా. అరే ఆదర్శ్ నేను ఎట్లున్నారా? ఇదిగో అన్న, హలో హలో ఎవ్రీవన్. పింకీ కాకినాడ నుంచా? ఏం చేస్తుంటారు మీరు పింకీ? షేర్ చేయండి పింకీ, నచ్చితే కనుక. సూపర్ అంట. సరే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తున్నావు ఆదర్శ్? డాడీని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళాం మన హాలిడేస్ అయితే. ఏది సంయుక్త ఆదర్శ్? సో గైస్, నేను ఒక ఇంకా కంక్లూడ్ చేసి ఇంకా స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను లైవ్. ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకు అనేది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో రెసిపీస్ కూడా నాకు తెలుసు, నేను బోరింగ్ రెసిపీస్ ఏం పెట్టను, అందరికి తెలిసే కామన్ రెసిపీస్. నా రెసిపీలో ఏదో ఒక స్పెషాలిటీ అయితే కంపల్సరీగా ఉంటుంది, అదైతే డామ్ షూర్ నేను 100%
నా హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తాను ఏమంటైనా. ఒకవేళ రాకపోతే మళ్ళీ బెటర్మెంట్ కోసం చేస్తాను. బట్ స్టే ట్యూన్డ్ టు సింధు డానియల్ బ్లాగ్స్. ఇంకా ఏదైనా కంటెంట్ కూడా ప్లాన్ చేస్తాము. ఇఫ్ యూ హ్యావ్ టైం తప్పకుండా ప్లాన్ చేసి షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాము. విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. ఎందుకంటే ల్యాప్టాప్ లో పట్టాలి, ల్యాప్టాప్ లో పట్టాలి కదండి. మీరు మరీ ఇలా అడిగితే ఎట్లాగా ఇది ఎందుకో పక్కన నుంచి అనుకుంటున్నా అజయ్. సరే సరే, ఓకే గైస్, వి ఆర్ ఎండింగ్ ద లైవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు లైవ్, జాయినింగ్ ద లైవ్ స్ట్రీమ్. ఎప్పుడన్నా కలుద్దాం మళ్ళీ. ఎంజాయ్ యువర్ నైట్, ఈట్ డ్రింక్ అండ్ స్లీప్. గుడ్ నైట్. అండ్ లాస్ట్ రెసిపీ కేక్ రెసిపీ కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ రెసిపీ నేను కేక్ రెసిపీ చేశాను, దాని కింద ఫస్ట్ కామెంట్ నాదే ఉంటుంది, అక్కడ ఏం పెట్టాననే చూడండి. అండ్ యూ కెన్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అట్ సింధు డానియల్ _బ్లాగ్స్. ఓకేనా? Bye. Bye. Take care. Thank you so much. Bye-bye. We'll see you again.